ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత చోపు కళ్ళ బుల్లి మాటలతో కాకమ్మ కబుర్లు చెబుతూ ప్రజలను మోసగిస్తూ మాయ మాటలతోనే నమ్మిస్తూ ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయక ప్రజలు నిజంగా కూడా ఇబ్బందుల పాలు చేయడానికి ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని కూడా ఈ ప్రభుత్వం వాడుకుంటోంది. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు ఒక్కరే అబద్ధాలు చెబుతారు. అతను స్వతహాగా చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి నైజు అవసరం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఏ రకమైన మాయ మాటలు చెప్పి కాలం గడుపుకుంటాడు, ఇచ్చిన ఏ మాట పైన కూడా నిలబడడు. ముఖ్యమంత్రి గారు స్వతసిద్ధంగా లభించినటువంటి గుణం అని జనాలు అనుకుంటుంటే ఆ జాడ్యాన్ని ఆ మనస్తత్వాన్ని తన పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి నుంచి తన కింద ఉన్న మంత్రుల నుంచి కింద ఉన్నటువంటి ఎంపీటీసీల వరకు తెలుగుదేశం పార్టీలో వీడియో కాన్ఫరెన్స్లు అంటూ టెలికాన్ఫరెన్స్లు అంటూ రకరకాల కాన్ఫరెన్స్తో ట్రైనింగ్ ఇచ్చి కింద పల్లి స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని స్థాయి వరకు అందరూ కూడా మోసపూరిత మాటలతో ప్రజలను నమ్మిస్తూనే ముందుకు నడుస్తున్నారు, పరిపాలన చేస్తున్నారు. ప్రజలకు బాగా అర్థమైపోయింది వీళ్ళు ఏమి చెప్పినా నమ్మకూడదు అని. ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు. భారతదేశంలో ఎక్కడైనా మా అంత మాఫీ చేసిన మగోడు ఉన్నాడా? ప్రభుత్వం ఉందా? చూపించండి సవాలని. అయ్యా బాబు మీలాగా మాకు ఓటేస్తే బేసరతగా మొదటి సంతకంతో మాఫీ చేస్తామని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది రైతులను మోసగిచ్చినటువంటి ముఖ్యమంత్రి కూడా ఈ భారతదేశంలో ఎక్కడ లేడన్న విషయాన్ని కూడా ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయక పని తీరాక తెప్ప తగలేసినట్టు ఓట్లు వేసుకున్నాక ఒక తన్ను తన్ని ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ పక్కన పెట్టేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా కూడా ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి అసెంబ్లీలో ఏ ప్రశ్నకి తీసుకున్నా సమాధానాలు ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాయంటే మా చేతిలో అధికారం ఉంది, మేము అటతుటమైన సమాధానాలు చెప్పగలం, సబ్జెక్టు పైనే సమాధానాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మీరు సబ్జెక్టు పైన రండి, మీరు ఏమైనా అడగండి, మేము చెప్పేదాన్ని ఒకటే, మిమ్మల్ని తిట్టడమే, మిమ్మల్ని రెచ్చగొట్టడమే, మిమ్మల్ని అడ్డుగోలుగా మాట్లాడటమే, అన్నిటికీ ఒకటే ముందు ఒకటే టాబ్లెట్. నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా దాని సమాధానం జగన్మోహన్ గారు తిట్టడం, కొంచెం ముందుకేస్తే రాజశేఖర్ గారిని తిట్టడం, ఇదే పెట్టుకున్నారు. కాబట్టి ఏ మంత్రి కూడా సరిగ్గా ప్రిపేర్ అయ్యే అసెంబ్లీకి రాకపోవడం మంత్రుల బాధ్యత రాహిత్యానికి నిదర్శనం. అధికారులు కూడా అలవాటు పడిపోయారు, వీళ్ళకి సబ్జెక్ట్ ఇవ్వడం ఏంది, వీళ్ళు ఎవడైనా మాట్లాడితే కదా, ఎవడైనా సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఉంటే కదా వీళ్ళు పోయి ఆడిపోయి జగన్మోహన్ గారు తిట్టేదాని కోసం నేనెందుకు కష్టపడాలి, నేనెందుకు జిల్లాలో సమాచారం తెప్పించాలి, హుసనవర్లో ఇచ్చిన ప్రశ్నలకు నేనెందుకు కష్టపడి అసెంబ్లీకి సమాధానం పంపాలని వాళ్ళు కూడా కన్క్లూజన్కి వచ్చి మంత్రులకు ఎవరు కూడా ఏదో ఇచ్చామంటే ఇచ్చామని ఒక నాలుగు బుద్ధిపుట్టిన లైన్లు రాసి ఆడ పారేస్తున్నారు మొహాన. వీళ్ళు దాన్ని చూడటం కూడా లేదు, ఆడకొచ్చి సీలు ఓపెన్ చేసి అప్పటికప్పుడు చూసుకుంటున్నారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు మొట్టమొదటి అసెంబ్లీ చరిత్రను చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చరిత్రను చూస్తున్నాం. ఇది మంచిది కాదు. వాళ్ళకి రైతుల గురించి మాట్లాడుతున్నారు, ఇన్ని కోట్లు మాపి అన్ని కోట్లు మాపి అని మేము సవాలు చేస్తున్నాం. మీరు నిజంగా మీ మీద నమ్మకం ఉంటే, మీరు నిజంగా హామీలు చేస్తాం, మేము ఇచ్చిన హామీల్లో రైతులకు మాఫీ చేస్తాం, రైతులకు మేలు చేస్తామనే దమ్ము ధైర్యం మీకుంటే సాగునీటి సంఘాలకు ఎన్నికలు పెట్టండి. సాగునీటి సంఘాల్లో ఎవరో ఓట్లు వేయరు, కార్మికులు వేయరు, ఇంకొకరు వేయరు, సాగునీటి సంఘాల్లో వేసే ఓట్లన్నీ రైతులే వేస్తారు. మీరు మాఫీ చేసింది రైతులకే కదా వ్యవసాయ రుణాలు. ఒక్క సాగునీటి సంఘానికి ఎన్నికలు పెట్టండి, మీకు చెంప చెల్లు అనిపించేలాగా జనాలు తీర్పిస్తారు. చూడండి, నువ్వు మాఫీ చేసావా చేయలేదనేది ఓటు ద్వారా మీకు బుద్ధి చెప్తారనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నా. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి
సాగినీటి సంఘాలకు కూడా కలెక్టర్ నామినేట్ చేసే పద్ధతి జీవో ఇష్యూ చేసి ఈ నిజంగా కూడా మీరు ఎక్కడ ఇన్ ఉండకపోవచ్చు. సాగినీటి సంఘాలంటే ఒక ఆయకట్టు ఉంటుంది, ఒక చెరువు ఉంటుంది, చెరువు కిట్ కింద భూములు ఉంటాయి, ఆ భూములు పండిస్తున్న రైతులంతా ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి వాళ్ళ ఒక నాయకుడిని ఎన్నుకొని గవర్నమెంట్ మీద నిర్ణయించే ఎన్నికల ద్వారా వాళ్ళ సాగినీటి సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ ఆ యొక్క చెరువులో ఉన్నటువంటి నీళ్లను ఎన్ని గంటలు వాడుకోవాలి, ఏ రైతు వాడుకోవాలి, రైతులకు ఏం జరుగుతుంది వాళ్ళకి సంబంధించి మాట్లాడుకోవడం కోసం, అయితే పంచుకోవడం కోసం, అందరూ సత్యసామనంగా వ్యవసాయం చేయడం కోసం సాగినీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈరోజు కలెక్టర్ నామినేట్ చేస్తున్నారు, కలెక్టర్ నామినేట్ చేస్తే తనకు బుద్ధి పుట్టిన వ్యక్తి నామినేట్ చేస్తే రైతులకు ఏం మేలు జరుగుతుంది అడుగుతున్నా. దీని అర్థం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు చాలా కోపంగా కసిగా ఉన్నారు కాబట్టి సాగునీటి సంఘాలకు ఎన్నికలు పోయే ధైర్యం ఈ ప్రభుత్వం చేయడం లేదు. ఒక రైతులే అనుకుంటే ఈ మధ్య కాలంలో నలుగురు నాలుగైదు సంఘటనలు జరిగాయి. ఒకటే అంగన్వాడీ టీచర్లకి 7,000 జీతం అన్నారు, వర్కర్లకు 4,000 జీతం అన్నారు. ఎప్పుడు ఇస్తావు మహాప్రభు చంద్రబాబు గారు, దయచేసి చెప్పండి. డేట్ ఫిక్స్ చేస్తున్నారు, డేట్ పోస్ట్ పోన్ చేస్తున్నారు, ఆ డేట్ పక్కగా చెప్పవలసిందిగా కోరుతున్నా. దానికన్నా బాధాకరం ఏంటంటే ఆరోగ్య మిత్రులైన వాళ్ళు కనీస జీతంతో పనిచేస్తున్నారు. ఆరోగ్య మిత్రులు నిజంగా కూడా వాళ్ళు ఎంత సేవ చేస్తారంటే ఆరోగ్య మిత్రులు మన తల్లిదండ్రులు కూడా మనకి చేయనంత సేవ వాళ్ళ ఆరోగ్య మిత్రులు చేస్తారు పల్లెలు. వాళ్ళని ఒక నిజంగా ప్రైవేట్ కంపెనీలో ఉన్న ఉద్యోగస్తులను తొలగించాలంటే మీరంతా చాలా నెలలో పనిచేస్తుంటారు. ఎవరిన వ్యక్తిని తొలగించాలంటే ఆ కంపెనీను ఆ సంస్థ ఆ పాత్రిక యజమాని ఎవరైనా కూడా సమయం ఇస్తారు, అయ్యా బాబు నీ సేవలు మాకు చాలు మేము నెక్స్ట్ మంత్ నిలిచిపోను. కానీ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రంలో వాడికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తెల్లారితో ఆఫీస్కి వచ్చినటువంటి వాళ్ళ ఆఫీసర్లు ఈ రోజు నీకు ఉద్యోగం పీకేసింది ప్రభుత్వం నువ్వు చెల్లు జావు అని వాళ్ళ మెడబట్టి బయటకు గింటేస్తే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలని అడుగుతున్నాం. అదే ఇంటికో ఉద్యోగం తీసేయడమేనా? వీళ్ళనే అనుకుంటే వీళ్ళతో ఆగడం లేదు. ఉపాధి హామీలో పనిచేసి ఫీల్డ్ అసిస్టెంట్లనే ఒక తన్ను తన్ని బయటకు తోచేశారు, పండ్రా మీరు ఆడిపోతారు రోడ్లపై అడక్కతనండి అనే వాళ్ళని తోచేశారు. వాళ్ళే అంటే హౌసింగ్ సిబ్బందులు హౌసింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళనే కొంచెం సుమారుగా 1,000 మందిని ఒక నెట్టి నెట్టి మెడబట్టి బయటికి నెట్టేశారు. గతంలో ఈ ప్రభుత్వంలో జాయిన్ అయిన వాళ్ళు కాదు, అనేక సంవత్సరాలుగా ఉన్నారు వాళ్ళు, వాళ్ళు నెట్టేయడం జరిగింది. చివరికి సాక్షర భారతి ప్రభుత్వం చెప్తూ ఉంటుంది, సాక్షర భారతి కోఆర్డినేటర్ల ద్వారా ఈ రాష్ట్రంలో మేము పూర్తి స్థాయిలో కేరళలాగా విద్య తీసుకొస్తాం, 100% విద్య తీసుకొస్తాం, రకరకాల కళ్ళ బొల్లి కబుర్లు చెప్తుంటుంది. 2015 నుంచి ఇప్పటి వరకు మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఒకరికి ఒక న్యాయ పైసా జీతం ఇలా ఇవాళ అడక్కతనాలనా? మళ్ళీ ఆడికి వెళ్ళాలా? ఎలా బతకాలా? మట్టి రాళ్ళు రప్పులు ఆకులు ఎలా ఉంది బతకాలనా? సంవత్సరాలు జీతం పోయింది మహాప్రభు, నువ్వు జీతం తీసుకుంటున్నావు కదా ముఖ్యమంత్రి గారు, నీ మంత్రులు ఇంటికి 1,00,000 రూపాయలు ఇంటి అద్దె 1,00,000 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. అంటే నీ మంత్రుల ఇంటి అద్దె 1,00,000 రూపాయలు ఇవ్వాలా? 1,00,000 జీతాలు ఇవ్వాలా? అన్ని వసతులు ఇవ్వాలా? నువ్వు వందల కోట్లు హెలికాప్టర్లో బుయ్యం తిరగడానికి నీకు హెలికాప్టర్లకు 100 కోట్లు కావాలా? మరి తెల్లారితలేస్తే కూర్చొని వాడు ఆలో ఏబిసిడీలు చెప్పిస్తున్నటువంటి వారి సాక్షర భర్త కోఆర్డినేటర్ సంకనాకపోవాలా? వాడి పిల్లలు ఎట్టు బతకాలా? కుటుంబం ఎట్టు బతకాలా? ఒక రోజు ఎట్టు గడవాలా? ఒక క్షణం ఆలోచించారా? సంవత్సరం పాటు వాళ్ళు జీతాలు లేకపోతారు, కుటుంబం ఏమైపోతుంది? మేము చెప్తున్నావు ఆంధ్రప్రదేశ్ను అంధకారం చేశారు, అన్యాక్రాంతం చేశారు, అధోగతి పాలు చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలా ఉన్నారంటే ఎప్పుడు మాకు నరకాసుర వధ జరిగినట్టు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళుతుందా? మేము చచ్చా జీవితాలతో బతుకుతాం, ఎప్పుడు మాకు దీపావళి వస్తుంది, ఎప్పుడు మాకు పండుగ వస్తుందని కింద కార్మికుడి దగ్గర నుంచి, కర్షకుడి దగ్గర నుంచి, డ్వాక్రా మహిళ దగ్గర నుంచి, రైతు దగ్గర నుంచి, స్కూల్కి వెళ్ళే పిల్లాడి దగ్గర నుంచి ఈరోజు ఎదురు చూస్తున్నారు, కోటి దేవులను మొక్కుతున్నారు. సెలవు.